వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. రామ్ గోపాల్ వర్మ వైరస్ క్రైసిస్ టైంలో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. వారానికి ఒక సినిమా అన్నట్లుగా వర్మ సినిమాలు వదులుతున్నాడు. అయితే అడల్ట్ మూవీ లేదంటే ఎవరి మీదైనా సెటారికల్ మూవీ అన్నట్లుగా సాగుతుంది వర్మ శైలి. క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ సినిమాలు రిలీజ్ చేశాడు. ఇక మర్డర్ అంటూ రియల్ స్టోరీ ఆధారంగా మరో సినిమా తీస్తున్న వర్మ ఈ క్రమంలో మరో అడల్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. లెస్బియన్ శృంగారాన్ని తనదైన శైలితో తెరకెక్కించబోతున్నాడు వర్మ. తన తదుపరి చిత్రం లెస్బియన్ ఆధారితంగా ఉండబోతుందని రామ్ గోపాల్ వర్మ ఆదివారం ప్రకటించాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ను విడుదల చేశాడు. ఈ చిత్రం పేరు డేంజరస్. ఇద్దరు హాట్ బ్యూటీలు అప్సరా రాణి, నైనా గంగూలీ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు తప్పించిపోయే లెస్బియన్ గా హాట్ హాట్ గా కనిపించబోతున్నారు. ఇక ఇద్దరి ఆడవారి మధ్య ఉండే ప్రేమను కూడా ఒక మగ ఆడ మధ్య ఉండే ప్రేమతో సమానంగా చూడాలన్నది నా ఉద్దేశం అంటున్నాడు వర్మ. ఇలాంటి బోల్డ్ సినిమాలో నటించి మెప్పించిన అప్సరా రాణి, నయనాలకు సెల్యూట్ చేస్తున్నా అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇండియా ఫస్ట్ లెస్బియన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వపడుతున్నామని, ఎల్జీబీటీ కమ్యూనిటీని పూర్తిగా మద్దతిస్తున్నట్లు అప్సరా రాణి కామెంట్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.